మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ఫోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ఆశా వర్కర్లు చాలా కష్టపడ్డారని కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారు పని చేశారన్నారు। వారికి ప్రజలు రుణపడి ఉంటారని వారి కృషికి తగ్గ ఫలితం లభిస్తుందని తెలిపారు। హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు। వచ్చే సంవత్సరం లోపు 100 పడకల హాస్పిటల్ రెడీ కాబోతుందని ఎమ్మెల్యే తెలిపారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, హాస్పిటల్ అధికారులు, ఆశాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వచ్చే సంవత్సరము ఆ హాస్పిటల్ అవుతుంది, చాలా బాగుంటుంది। బెల్లంపల్లిలో అవసరం 100 పడకల హాస్పిటల్। ఒక డయాలసిస్ సెంటర్ కావాలని, తర్వాత ఈ మెటర్నరీ ఏదో కావాలని, ఏదో అది కావాలని లెటర్ పోతే అది మళ్ళీ బ్లడ్ బ్యాంక్ నేనే తీసుకుంటాను। రాజేశ్వర్, నీకు పెద్ద పెద్ద ఎవరికి ఇది ఏమి అనుకుంటాను తీసుకున్నాక మరి ఇక్కడే ఉండాలి, వేరే ఫార్మాలిటీస్ చెప్పండి అందరికి ఆశాలందరూ నేను దినము కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఆశాలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగినది। దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఆన్లైన్లో చేయవలసిన ప్రతి కార్యక్రమము ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా చేయాలి అనేది కమిషనర్ మేడం యొక్క ఉద్దేశం। ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సమస్యను వాళ్ళు ఆశా వాళ్ళు గ్రహించి వారికి కావాల్సిన రీతిగా వారి యొక్క ఆలోచనను, వారి యొక్క ప్రవర్తనను ఏఎన్సీఏ కానీ పిఎన్సీఏ కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయో అవి మొత్తము ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో రికార్డ్ చేయాలి అనే ఉద్దేశంతో కమిషనర్ మేడం ఆశా వర్కర్లకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ను అందించారు। కమిషనర్ మేడం ఆదేశ ప్రకారంగా ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోను డిస్ట్రిబ్యూషన్ జరిగింది। మన బెల్లంపల్లి డివిజన్లో 260 ఆశలకు ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగింది। అంతే అంతే, అన్ని వర్గాల ప్రజలు దాంట్లో ఉంటారు ఆ స్కీమ్లో। అట్లనే ఇవాళ రైతు బంధు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇవాళ పెట్టుబడి డబ్బులు పెట్టి నువ్వు వ్యవసాయం చేసుకో, ఎకరానికి 10,000 రూపాయలు నేను ఇస్తా, ఆ 10,000 రూపాయలతో నువ్వు ఎరువులు మందులు కొనుక్కొని నువ్వు మంచిగా పంట పండి ఈ రాష్ట్రానికి నువ్వు అన్నం పెట్టు, ఈ దేశానికి అన్నం పెట్టు అని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు। ఈ ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ లేదు। మీకు ఇప్పుడు ఫోన్లు ఇస్తున్నాం, రేపు పొద్దున మీరు నెట్లో గూగుల్లోకి వెళ్ళి మీరు చూడండి, భారతదేశంలో 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు ఉంటే 30 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రైతుకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు లేరు। ఇవాళ రాష్ట్రం దేశంలో ఇవాళ వ్యవసాయ రంగంలో #1 రాజస్థాన్, అది ఎక్కడ ఆ ప్రాంతం ఉంది ఆ నార్త్లో, అటువంటి పంజాబ్ ఇవాళ పంట పండించుట్లో భారతదేశంలో #1। కానీ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం దగ్గరికి వచ్చింది, అక్కడ కూడా నీకు పెట్టుబడి లేదు। అట్లనే చాలా కార్యక్రమాలు ఇక చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కేసీఆర్ కిట్టే చూసుకుందాం, ఎక్కడైనా ఉందా? మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, రేపు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు కేసీఆర్ కిట్ అనేది। కేసీఆర్ కిట్ తీసుకునే ప్రతి చెల్లె కూడా ఇవాళ పేదవాళ్ళే, ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఇవాళ డెలివరీ చేసుకున్నటువంటి ప్రతి చెల్లె కూడా ఇవాళ పేదవాళ్ళే ఉంటారు। దాంట్లో అన్ని సమాజం, అన్ని రకాలైనటువంటి అన్ని కులాల వాళ్ళు ఉంటారు। గొప్ప కార్యక్రమం అంటే ఇట్లా చాలా కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు। ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్ రివ్యూ తీసుకొని ఇక్కడ వస్తున్నా, బెల్లంపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో ఈసారి 2 ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి। నిన్న ఒక అమ్మాయికి తీసుకులేవు పైసలు కూలి చేస్తారు తల్లిదండ్రులు ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూలి చేస్తారు 17000 రూపాయలు నిన్న కట్టాలి వాళ్ళు ఫీజు కట్టాలి కాకతీయ యూనివర్సిటీ వచ్చింది అమ్మాయికి ఎంత గొప్పదనండి కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు కూలిపోతారు డబ్బులు లేకపోతే నిన్న వస్తే 17000 రూపాయలు నేను ఇచ్చి నేను పంపించిన వాళ్ళు ఇవాళ ఒక పిల్లవాడు బట్వంపల్లి ఒక పిల్లవాడు దుర్గ వినోద్ కుమార్ అనే ఒక అబ్బాయికి సూర్యపేటలో ఫ్రీగా సీట్ వచ్చింది ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా పూరాబ్ద పూర్ అట్టడుగులు ఉన్నటువంటి దాంట్లో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పొద్దున వచ్చారు మొత్తం ఖర్చు కూడా నేనే పెడితే మీరు ఎవ్వరు భయపడద్దని చెప్పి పంపడం జరిగింది అంటే